హాయ్ అందరికి, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్స్కి వరల్డ్ కప్ అంటే ఏంటో ఒక మాటలో చూద్దాం. నేను చనిపోయే ముందు లాస్ట్ చూడాలనుకునేది 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని కొట్టిన లాస్ట్ బాల్ సిక్సే. ఇలా అన్నది ఎవరో ఫ్యాన్ కాదు, ఇండియా కారణ ఒక గ్రేటెస్ట్ ప్లేయర్ సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్కే కాదు, దునియాలో ఎవరికైనా సిక్స్ అంటే ఏదో తెలియని పిచ్చి. ఎందుకంటే అది కొట్టడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి అది వరల్డ్ కప్ని తెచ్చిపెట్టిన సిక్స్. ఒక వరల్డ్ కప్ తేవడం అంటే ఆషామాషి కాదు, దానికి ఎందరిదో కష్టం ఉంటుంది. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ టీమ్, కోచింగ్ స్టాఫ్, ఇలా ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. టీంలో ఆడే ప్లేయర్స్లో యంగ్స్టర్స్ ఉంటారు, లెజెండ్స్ ఉంటారు. లెజెండ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో టీంని, యంగ్స్టర్స్ని ముందుండి నడిపిస్తారు. మనం ఒకసారి 2011 టీంని చూసుకుంటే సచిన్, సేవాగ్, జహీర్ ఖాన్ లు అప్పటి టీంలో లెజెండ్స్. కానీ అప్పుడు యంగ్స్టర్స్గా ఉన్న విరాట్ కోహ్లీ, సురేష్ రైనా లాంటి ప్లేయర్స్ని ముందుండి నడిపించారు. ధోనికి క్యాప్టెన్సీలో వాళ్ళు కూడా సహాయపడ్డారు. వరల్డ్ కప్ కొట్టడంలో వీళ్ళ పాత్ర ఎంతో పెద్దది. సేమ్ అలానే ఇప్పుడు 2023 వరల్డ్ కప్లో కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇండియన్ టీంలో లెజెండ్స్ లాగా ఉంటారు. వాళ్ళు శుభ్మన్ గిల్, ఈశాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్స్ని ముందుండి నడిపిస్తారు. మన ఇండియా ఈసారి కప్ కొట్టాలంటే కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మల పాత్ర ఎంతో ఉంటుంది. కానీ అలాంటి ప్లేయర్స్కి ఇంజురీ అయ్యి లాస్ట్ మూమెంట్లో కోలుకొని దెబ్బతాకి వాళ్ళు వరల్డ్ కప్ 2023 నుండి రూల్అవుట్ అయితే మన ఇండియా పరిస్థితి ఏంది? మన ఇండియాకి వరల్డ్ కప్ నుండి వర్చువల్గా అవుట్ అయినట్టేనా? ఒకవేళ వాళ్ళు రూల్అవుట్ అయితే ఆల్టర్నేట్గా మనకి ఏ ప్లేయర్స్ ఉన్నారు? ఎవరు వాళ్ళ ప్లేస్ని భర్తీ చేయగలరు? క్యాప్టెన్సీ ఎవరు చేస్తారు? ఇట్లాంటి ప్రశ్నలకి మనం ఇప్పుడు ఈ వీడియోలో సమాధానాలు చూద్దాం. మీకు ఒకటి చెప్పాలి, నేనేదో ఇండియన్ క్రికెట్ టీంకి శత్రువుని కాదు, నేను ఒక ఇండియన్ టీం ఫ్యాన్నే. కానీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మలు కూడా మనుషులే, అండ్ అందరిలాంటి ప్లేయర్సే. వాళ్ళకి ఇంజురీ కాదని చెప్పలేం. సో వీడియోలో ఒకవేళ ఇంజురీ అయితే మనం ఎలా దాని నుండి బయటపడగలమో చూద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, నాకు ఈ వీడియోస్ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయి, కానీ క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఇష్టం కొద్దీ చేస్తున్నా. మీరు నాకు సపోర్ట్ చేసే విధానం నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ వీడియోస్కి లైక్ చేయడానికి ఒక 1 సెకండ్ పడుతుంది, కానీ అది నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విరాట్ అండ్ రోహిత్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? మనం టీమిండియాలో రోహిత్ అండ్ కింగ్ పొజిషన్ చూస్తే హిట్ మ్యాన్ ఓపెనర్గా ఆడతాడు, విరాట్ నెంబర్ 3లో ఆడతాడు. ఈ రెండు పొజిషన్స్ ఏ టీంలో అయినా బ్యాక్ బోన్ లాగా ఉంటాయి, ఎందుకంటే పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, అలాగే టాప్ ఆర్డర్ బాగుంటేనే డౌన్ ది ఆర్డర్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. సో రోహిత్ ప్లేస్లో ఓపెనర్గా గిల్తో ఈశాన్ కిషన్ ఆడతాడు, దాంతో ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఏర్పడుతుంది. అలాగే నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నెంబర్ 4లో అయ్యర్ ప్లేస్ని మరో టాలెంటెడ్ ప్లేయర్ తిలక్ వర్మ ఆర్ శాంసన్ రీప్లేస్ చేస్తారు, కానీ నెంబర్ 4ని తిలక్ రీప్లేస్ చేస్తే బాగుంటుంది. ఒక టిపికల్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. నెంబర్ 5లో రాహుల్ ఆడతాడు, అండ్ మిగతా టీం అంతా యాజ్ యూజువల్గా ఉంటుంది. తిలక్ వర్మ అండ్ సూర్య ఏషియా కప్లో ఫస్ట్ 17 మెంబర్స్లో ఉన్నారు. సో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్కి ఇంజురీ అయితే ప్లేయింగ్ 11లో వీళ్ళు వాళ్ళ ప్లేసెస్ని భర్తీ చేస్తారు. దీనివల్ల మన టాప్ 4లో ఎప్పటి నుండో లెఫ్ట్ హ్యాండర్స్ లేరని బాధపడుతున్నాం. ఇప్పుడు ఈశాన్ అండ్ తిలక్ రూపంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి టీం బ్యాలెన్స్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, రోహిత్ ప్లేస్లో క్యాప్టెన్ ఎవరు చేస్తారు? మనకిప్పుడున్న టీంని చూస్తే వైస్ క్యాప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇతను 2022 T20 వరల్డ్ కప్ తర్వాత నుండి ఇండియాని T20స్లో లీడ్ చేస్తున్నాడు. రీసెంట్గా విండీస్ మీద కూడా ఇండియాని లీడ్ చేశాడు, కానీ కొన్ని పనుల వల్ల రీసెంట్గా క్రిటిసిజంని ఎదుర్కొన్నాడు. అండ్ వెస్టిండీస్తో T20 సిరీస్ ఓడిపోయాడు కూడా. ఓడిఐలో క్యాప్టెన్సీలో అంత ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ రోహిత్ ప్లేస్లో పాండ్యానే క్యాప్టెన్సీ చేస్తాడు, బుమ్రా వైస్ క్యాప్టెన్ అవుతాడు. క్వశ్చన్ నెంబర్ 3, శిఖర్ ధావన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా? ఇండియాకి మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనర్ శిఖర్ ధావన్. 2022 డిసెంబర్ నుండి ఓడిఐలో కానీ T20లో కానీ ధావన్ని సెలెక్ట్ చేయడం లేదు. కానీ డిసెంబర్ 2022 కన్నా ముందు రోహిత్ లేనప్పుడు ధావనే మన టీమిండియాని ఓడిఐలో లీడ్ చేశాడు, అండ్ ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ధావన్ ఓడిఐ వరల్డ్ కప్ రికార్డ్స్ చూస్తే 10 ఇన్నింగ్స్లో 537 రన్స్ కొట్టిండు, యావరేజ్ 53.70 ఉంది, అండ్ 3 సెంచరీస్ ఉన్నాయి, ఒక 50 కూడా ఉంది. సో ఒకవేళ రోహిత్ మిస్ అయితే ధావన్ అతని ఎక్స్పీరియన్స్ అండ్ లెఫ్ట్ హ్యాండర్ కాంబినేషన్తో పాటు క్యాప్టెన్గా టీంలోకి వస్తే బాగుంటుంది. టీమిండియా 2023 వరల్డ్ కప్కి రోహిత్ అండ్ కోహ్లీ లేకుంటే ఎలాంటి ప్లేయింగ్ 11 ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్గా శుభ్మన్ గిల్ అండ్ ఈశాన్ కిషన్ ఉంటారు. ఒకవేళ ధావన్ని కన్సిడర్ చేస్తే ధావన్ ఉంటాడు. నెంబర్ 3లో అయ్యర్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, ఆర్ లెఫ్ట్ హ్యాండర్ కోసం వెళ్తే తిలక్ వర్మ ఉంటాడు. నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో పాండ్యా, నెంబర్ 7లో జడ్డు, మిగతా టీం ఠాకూర్, కుల్దీప్, బుమ్రా అండ్ సిరాజ్ ఉంటారు. పైన మాట్లాడినవన్నీ పాసిబుల్ అవ్వడానికి ముందు రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు రూల్అవుట్ కావాలి. అది 100%కి 99% జరగని పని. ఎవరో ఒకరు ఇంజూర్ అయితే అవ్వచ్చు, కానీ ఇద్దరు అవ్వడం అనేది రేర్ కేసెస్లో అవుతుంది. కానీ ఒకవేళ అయితే పైన చెప్పిన ఆల్టర్నేట్ ఆప్షన్స్తో కూడా మన టీం స్ట్రాంగ్గానే ఉంటుంది. లెట్స్ హోప్ ఈ వీడియోలో చెప్పిన ఏ విషయం కూడా జరగదని. మీరు నన్ను తిట్టుకోకండి, ఇది కేవలం కల్పితం మాత్రమే, జస్ట్ ఒక బ్యాకప్ ఆప్షన్లో ఎలా ఉంటుందో అని మీకు చెప్దామని వీడియో చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. విరాట్ అండ్ రోహిత్ లేకుంటే మన పరిస్థితి ఏంటో మీ ఒపీనియన్ కమెంట్లో తెలపండి.
మరో వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.